హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవని. మన ప్రేక్షకులు అడిగారు పాజిటివ్ థాట్స్ కావాలి, నెగిటివ్ థాట్స్ బాగా ఎక్కువగా ఉందనేసి. అసలు వాట్ ఈస్ పాజిటివ్ అండ్ వాట్ ఈస్ నెగిటివ్? ఏంటండి పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి? నేను క్వశ్చన్ చేస్తాను మీకు. మీకే మన అందరికీ తెలుసు, అందరికీ తెలుసు నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి అని. చిరాకు, జలస్సు, ఒత్తిళ్ళు ఇలాంటి దాంట్లో మన శక్తులు బాగా ఎక్కువగా కోల్పోతాం మనం. సంతోషం, తృప్తి వీటి వల్ల శక్తులు పెరుగుతాయి. సో ఒక్క క్వశ్చన్ అడుగుతానండి మన ప్రేక్షకులని. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత, భూమి మీద పుట్టిన తర్వాత మన శ్వాస గుర్తుంచుకొని మనం తీసుకుంటున్నామా, గుర్తుంచుకొని వదులుతున్నామా? ఏమండి నెక్స్ట్, మనం తిన్న ఫుడ్ ఏమన్నా కష్టపడి మనం ఆరాయించుకుంటున్నామా? అదే కదా ఆరాయించుకుంటుంది, దాని అంతా అదే జరుగుతుంది. పోనీ ఓకే, హార్ట్ బీట్ని ఏమన్నా మనం రెగ్యులేట్ చేస్తున్నామా, మనం కంట్రోల్ చేస్తున్నామా, దాని అంతా అదే జరుగుతుంది కదా. శరీరంలో అవయవాలు అన్నీ కూడా తన పని తాను చేసుకుంటున్నాయి. ఇక్కడ మీ ప్రమేయం ఏముంది చెప్పండి. ఓకే పోనీ బయటికి వెళ్దాం, మనం ఏమన్నా భూమిని తిప్పుతున్నామండి, దాని అంతా అదే తిరుగుతుంది. పోను ఓకే, సూర్యుడిని ఏమన్నా బొగ్గేసి వెలిగిస్తున్నామా, వెలిగించట్లా. సో దట్ వై వీ హ్యావ్ టు వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకు మనం బాధపడాలి వీటిలన్నింటి కోసం? మనకు తెలిసిందల్లా, మన చేతిలో ఉన్నదల్లా ఒకటేనండి, మెయింటెనెన్స్. మనం చక్కగా మెయింటైన్ చేసుకోవడమే మన చేతిలో ఉంది, మిగతాది ఏది కూడా మన చేతిలో లేనే లేదు. అది ఉత్తి భ్రమ, మనం ఏదో కంట్రోల్ చేస్తున్నాం. మొక్కలు పెంచుతున్నాం, సమంగా టైంకి టైం నీళ్ళు పోస్తాం, ఏదో పురుగు పడితే ఆకును తీసేస్తాం, లేదా పురుగుల మందు కొడతాం. ఆ రకంగా మొక్క ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తాం. సో దట్ దానివల్ల మనకి ఏంటి లాభం? మంచి పూలు పోస్తుంది, మంచి కాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి. అదేవిధంగా మనం భూమిని వాడుకుంటున్నాం. ఆ రకంగా మనం అలాగే మన శరీరాన్ని మనం జాగ్రత్తగా ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, మన ఆలోచనలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రకంగా మన యొక్క వైఖరి, మన ఆలోచన వైఖరి కనుక ఉన్నట్లయితే మీకు పాజిటివ్ థాట్స్ కాదు కదా, నెగిటివ్ థాట్స్ కదా. అసలు మీకు పాజిటివ్ నెగిటివ్ అనేది కూడా ఏమి ఉండవు, అంత చక్కటి ఇదిలో మీరు ఉంటారు. ఈ రకంగా మీరు మీ యొక్క ఎనర్జీస్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, పెంపొందించుకోవాలి. ఈ రకంగా మనం ప్రకృతిని చూడాలి, చూడలేకపోతే అది కూడా ఒక రకమైనటువంటి అంధకారమే అది. సో దట్ ఈ రకంగా మీరు ఆలోచించగలిగినప్పుడు, ఆలోచించేటప్పుడు మీకు నెగిటివ్ థాట్స్ అనేవి మీ దరిదాపుల్లోకి రావు, మీరంతా కాన్ఫిడెన్స్గా ఉంటారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.